నమస్కారం. ముందుగా మిత్రులు, సోదర సమానులు, సబ్బం హరిగారు, కరోనా కారణంగా 15 రోజులుగా హాస్పిటల్లో పోరాడి చివరికి తలంచవలసి వచ్చింది మృత్యువు ముందు. చాలా దురదృష్టం. ముందుగా వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. నిజంగా ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉన్న ప్రతివాడు గౌరవించవలసిన వ్యక్తి సబ్బం హరిగారు. పార్టీ ఏదైనప్పటికీ కూడా నిష్పక్షపాతంగా, నిర్భయంగా మనసులో అనుకున్నది ప్రజల సమస్యని ప్రజల సమస్యగా మాట్లాడగలిగిన ధైర్యం ఉన్న వ్యక్తి సబ్బం హరిగారు. మరి ముందు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక తండ్రి లేని బిడ్డగా ఆయన కాస్త జెన్యున్గా ఫీల్ అయ్యి అన్యాయం జరిగిందని ఎంతో సపోర్ట్ చేయటం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, కారణాలు ఏమైనా వారు డిఫర్ అయ్యారు. డిఫర్ అయిన కారణాలు కేవలం ప్రజల గురించే తప్ప వేరేదేం కాదు. ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యవాదులందరూ వారి ఆత్మశాంతికి ప్రార్థిద్దాం. కొంతమంది నీచులు, తుచ్చులు ఈ పదాలకు కూడా తగిన వెధవలు. కొంతమంది గతంలో ఆయన ఇనీషియల్గా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చాలా దరిద్రంగా మాట్లాడటం జరిగింది. ఎవరైనా సోషల్ మీడియాలో అటువంటి పోస్టింగ్లు పెడితే చంపేయండి. ఏ రెడ్డి అయినా, ఇంకే ఫ్యానటిక్ అయినా, చెత్త చెత్త వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేస్తారా, చంపేయండి. ఆయన నిర్దాక్షిణ్యంగా చంపేయండి, ఉపేక్షించొద్దు. చూశా 5-6 రోజుల క్రితం కొంతమంది పేరు చివర 2 అక్షరాలు ఉన్న ఫ్యానటిక్స్ కొంతమంది, ఏ తండ్రికి పుట్టాడో, ఏ తల్లికి పుట్టాడో, వాడిదే కులమో తెలియని వాళ్ళందరూ కూడా తప్పుడు మాటలు మాట్లాడారు. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. దయచేసి మీరు సంతాపం తెలపగలిగితే తెలపండి, లేదంటే మూసు కూర్చోండి తప్ప. పిచ్చి పిచ్చి వాగులు వాగితే మీ కొంపకొచ్చి గుడ్డలోడ తీసి ప్రజాస్వామ్యవాదులందరూ తొంతగా కరోనా సమయంలో బయటికి రాలేకపోయినా, కరోనా తగ్గిన తర్వాత గుర్తు పెట్టుకొని పేరు పేరున తన్నే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దని చెప్పి ఫ్యానటిక్స్కి కోరుకుంటున్నాను. ఇక మరి ఇంకొక అతి ముఖ్యమైన అంశం. సరే, నిన్న లేట్గా అయినా మరి జ్ఞానం కలిగిందా, కలిగించబడిందా ఈ బుద్ధి లేని అధినాయకులకి అన్నది పక్కన పెడతా. ఈరోజు మరి సుప్రీంకోర్టు కూడా చెప్పిన దరిమిల మరి అవసరం అనుకున్న చోట ప్రతి చోట లాక్డౌన్ విధించండి అని చెప్పారు. మరి ఎంతకంటే అవసరమైన రాష్ట్రం ఇంకొకటి లేదు. ఎందుకంటే N440 అనే స్ట్రెయిన్ కూడా దాని ఎపీ సెంటర్ మరి రాయలసీమ ఎపీ సెంటర్ అయిన కర్నూలుగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ స్ట్రెయిన్ చాలా ఎక్కువగా ఉంది. సుమారు 10 నుంచి 100 రెట్లు గతంలో వచ్చిన స్ట్రెయిన్ కన్నా
మరి ఇది చాలా వేగంగా మరి ఏమాత్రం రెసిస్టెన్స్ లేకపోయినా మరి ప్రాణాలని హరించే విధంగా ఉంది. ఈరోజు ఉదయమే నాకు దాని గురించి తెలిసిన వెంటనే కూడా నేను నా ట్విట్టర్లో నా ఫేస్బుక్లో అలాగే నా సోషల్ మీడియా గ్రూప్స్ అన్నిటిలోనూ కూడా తెలియజేయటం జరిగింది. మరి గతంలో మనం ఏది కోరి మన నెత్తిన మాలాంటి ప్రబుద్ధులను చాలామందిని పెట్టుకున్నారు. మేం చెప్పాం పారాసెటమాల్ వాడండి సరిపోతుంది, వస్తుంది పోతుంది, కంసన్ గోసమ్మ అయ్యా దయచేసి మా దొంగ మాటలు నమ్మకండి. దొంగల్లో నేను ఒకండి, మా దొంగ మాటలు నమ్మకండి. మీ ప్రాణాలని గౌరవించే గుణం మాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ వీ మైట్ ఈవెన్ ఎంజాయ్. దయచేసి మొన్న పరీక్షల విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? సరే కోర్టు కూడా గట్టిగానే చెప్పింది, మరి ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది, అందుకనే ఏంటో మరి రేపు ఒక్కరోజు కరోనాకి మరి రాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారి చెవిలో ఏదన్నా చాటుగా కరోనా చెప్పిందేమో నాకు తెలియదు. ఎల్లుండి నుంచి పాక్షిక లాక్డౌన్ అట, అది కూడా పాక్షిక అట. మనకంటే కేసెస్ ఎంతో తక్కువగా ఉన్నాయి సుమారుగా మన రాష్ట్రం అంతా, జనాభా కాస్త తక్కువ, రవ్వంత తక్కువ. ఒరిస్సాలో కూడా లాక్డౌన్ విధించారు, ఎన్నో చోట్ల లాక్డౌన్ విధించారు. ప్రజల ప్రాణాలన్నీ పోయిన తర్వాత నీ లిక్కర్ సేల్స్ కోసం ఒక్కొక్క దానికోసం ఇలా చేయటం భావ్యమా జగన్మోహన్ రెడ్డి? మానవత్వం లేదా, మనిషివి కాదా అని ప్రజలు చిన్న ఇవాళ సోషల్ మీడియాలో చూసారు. చిన్నపిల్లలు, అప్పుడప్పుడే చదువుకుంటున్న పిల్లలు, అప్పుడే కాలేజీ దాటి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది సిగ్గుగా అనిపిస్తుంది ఆ మాటలు అన్నీ చూస్తే. ఎందుకంటే మీ పేరు పెట్టి తిట్టినా మనమందరం ఒకే తాళ ముక్కలు. ఆ తిట్లలో మీకెంత భాగం ఉందో మాకు కూడా అంతే భాగం ఉంది. ఎందుకంటే వాళ్ళు తిట్టేది ప్రభుత్వాన్ని. దో ప్రెడామినెంట్లీ తిట్లన్నీ మీ పేరు మీద తిట్టినప్పటికీ కూడా మరి మేమందరం కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. మరి దయచేసి మీ డబ్బు కక్కుర్తి విషయాలు పక్కన పెట్టి, చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి, మరి సంపూర్ణ లాక్డౌన్ అవసరం అనుకుంటే పెట్టండి. ఒకసారి పార్షిక లాక్డౌన్ అనే డెసిషన్ తీసుకుంటే దానికే స్టికాన్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దయచేసి కీప్ యువర్ డెసిషన్ ఫ్లెక్సిబుల్. ఇఫ్ నీడ్ బి అవసరం అనుకుంటే ఇమ్మీడియట్గా డెసిషన్ మార్చుకోవాల్సి రావచ్చు. అలాగే దేవాలయాలు ఎన్నిసార్లు చెప్పాలయ్యా మూసేమని. ఆ టీడీటీ చైర్మన్ ఉన్నాడు, బుద్ధిలేని ఉన్నాడు, మీ చిన్నాన్న. కేవలం మీ చిన్నాన్ననే ఆ పోస్ట్ ఇచ్చారు, అవసరమా? ఇంకా తిరుపతి గుడి ముయ్యరా, ఎంతమంది చంపేస్తారా? 15 మంది ఎంప్లాయీస్ మొన్నటికే, ఈ 3 రోజులు ఎంతమంది చనిపోయారో తెలియదు. కింద తిరుచానూరు ప్రధాన అర్చకులు చనిపోయారు, మరి గతంలో ఉన్న అర్చకులు కూడా ఫస్ట్ వేవ్లో చనిపోయారు. ఎంతమందిని చంపుతారు? ఎంతమంది ఎండోమెంట్స్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు మీ రూల్స్ వల్ల? ఇంతు 8 నుంచి 10 వరకు అని ఏదో ఒక జిల్లా కలెక్టర్ గారు చెప్పాడు, ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు. అట్లీస్ట్ సమ్ విజ్డమ్ హ్యాస్ ప్రివైల్డ్ అపాన్ హిమ్. ఆ 8 నుంచి 10 అయినా అవసరమా? ఆ పూజారి నొక్కల్లో వెళ్ళి ఆ తలుపులు తెరిచి నైవేద్యం పెట్టి వెళ్ళిపోమనండి. ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టుడే ఇట్ సెల్ఫ్ టు యువర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. మీకు ఎండోమెంట్స్ అంటే పట్టదు, మా దేవాలయాలు అంటేనే మరి మీకు ఇష్టమో లేదో మాకు తెలియదు. దయచేసి చెప్పండి,
ఈరోజే ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ టు క్లోజ్ డౌన్ ఆల్ ద టెంపుల్స్ అండ్ లెట్ ద పూజారి వన్ పూజారి గో దేర్ అండ్ ఆఫర్ ద ప్రేయర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ వెల్ఫేర్ ఎవరిని కూడా దేవాలయాలకి దయచేసి అలౌ చేయొద్దు అలాగే ఒక్కరిని కూడా మసీదులోకి అలౌ చేయొద్దు ఒక్కరిని కూడా చర్చిలోకి అలౌ చేయొద్దు కొబ్బరి నూనె బ్యాచ్ కొంతమంది బయలుదేరారు హాస్పిటల్స్కి వాళ్ళని కూడా పంపించి బలవంతంగా కొబ్బరి నూనె రుద్దించొద్దు ఎవడైనా కొబ్బరి నూనె తీసుకొని వెళ్తే మీ సాటి మతస్థుడైనప్పటికీ కూడా అరెస్ట్ అట్లీస్ట్ ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే ఆ నూనె మద్దన బ్యాచ్ మరి వెనక్కి తగ్గుతారేమో పైగా రోమనగరం తగలబడతామంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడు అన్నదే నిజంగా వాస్తవంలాగా 4 రోజుల క్రితం రాష్ట్రం అతలాకుతలం అయిపోతే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ రీహాబిలిటేషన్ కార్యాలయంలో 1,80,000 చర్చి కడతారంటారు ఇదే ఆ సమయం అసలు నువ్వు చేసిందే రాజ్యాంగ విరుద్ధం నీకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు పైగా ఈ కరోనా కాలంలో వ్యాక్సిన్ కొనడానికి డబ్బులు లేవు నీ రంగులకు డబ్బులు ఉంటాయి నీ వ్యాన్లకు డబ్బులు ఉంటాయి ఈ సమయంలో కూడా జగనన్న పింఛన్ పథకం లేకపోతే జగనన్న టెన్షన్ పథకం జగనన్న ఇంకో పథకం జగనన్న బొచ్చు పథకం జగనన్న పోషణీ పథకం అవసరమా ఇప్పుడు వ్యాక్సిన్ కొనరా 18 సంవత్సరాల వరకు కూడా ఇచ్చేస్తామన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందని చెప్పి ముందే అనౌన్స్ చేశారు ఆ న్యూస్ తెలుసుకొని ఎంత అడ్వాన్స్ ఇచ్చారు లెట్ ఇట్ బి ఫర్ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ హౌ మచ్ మనీ డిడ్ యూ పే టు ద కంపెనీస్ అస్ అ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మై డియర్ చీఫ్ మినిస్టర్ అస్ అ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ ఆన్సరబుల్ యు ఆర్ నాట్ అన్క్వశ్చనబుల్ యు ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ ఎంత ప్రజాధనం వృధా చేశావు వాలంటీర్లకు ఎంత డబ్బు ఇచ్చావు వాళ్ళకి ఆ స్త్రీలకి ఈ స్త్రీలు అని బిరుదులు ఇవ్వడానికి ఎంత ప్రభుత్వ ఖర్చు తగలేశావు వ్యాక్సిన్కి ఎంత ఇచ్చావు అసలు టెస్టులు ఎన్ని చేస్తున్నావు ఒక్కడికి కూడా ఒక్కడంటే ఒక్కడికి కూడా టెస్ట్ చేయించుకునే అవకాశం లేదే అయినప్పటికీ కూడా చేసిన అతి కొద్ది టెస్టుల్లో 25,000 పాజిటివ్ కేసులు వచ్చినాయి నిజంగా టెస్టులు చేసి నిజంగా రిపోర్ట్లు ఇస్తే తక్కువలో తక్కువ కన్సర్వేటివ్ ఎస్టిమేషన్ వేసుకుంటే 50,000 ఉంటాయి ఏ పెద్ద హాస్పిటల్లో కూడా కనీసం 8 నుంచి 9 చావు కేసులు లేని హాస్పిటలే లేదు మీ లెక్కలు చూస్తే కాకుల లెక్కలో 80 మందికి చావు రెస్ట్రిక్ట్ చేశారు నిజాలు తెలియజేయండి ప్రజలకి లేకపోతే కనీసం మీరన్నా తెలుసుకోండి at least you should know the facts if at all you are aware of those facts you would not have taken the decision to conduct exams and kill the people and kill the students and kill the parents that shows your recklessness my dear chief minister that shows your recklessness and that shows your attitude towards the lives of the public vaddu manalanu mosam cheskovaddu prajalu inka asalu mosam cheyadu Change your attitude. Please change your attitude. అవసరమైతే సంపూర్ణ లాక్డౌన్ విధించండి మీ మద్యం షాపులు కూడా మూసేయండి మద్యం మీదే బతకవలసిన అవసరం లేదు మనం చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదు మూసేయండి మద్యం షాపులు మూసేయండి ఆ మిగిలిన 4 రూపాయలు అవసరమైతే ఆ వైద్యానికి ఖర్చు పెట్టుకుంటారు అలాగే వైద్యుల మీద కూడా కక్షలు మానండి దొంగ కేసులు పెడతాం మానేయండి వాళ్ళు మీ దెబ్బకు భయపడి వైద్యం చేయటమే మానేస్తున్నారు ఉన్నవే అతి తక్కువ హాస్పిటల్స్ ఉన్నదే అతి తక్కువ మంది డాక్టర్లు అరకొర వసతులు ఇవాళ నేను వెస్ట్ గోదావరిలో మాట్లాడే జంగారెడ్డి గూడెంలో అసలు మందులే లేవు అసలు ఏ మెడికల్ షాప్లో కనీసం మందులు స్టాక్ కూడా లేదు ఏం చేస్తున్నారు మీ జవహర్ రెడ్డి గారు ఆయన ముందు మరి ఉన్న సింగల్ గారు ఏం చేస్తున్నాడు
డబ్బులు ఇవ్వట్లేదా? అట్లీస్ట్ ప్రభుత్వం తరపు నుంచి అయినా అసెన్షియల్ మెడికేషన్స్ నిల్వ పెట్టాలన్న ఆలోచన లేదా? కొన్ని చోట్ల ఉండొచ్చు, బట్ ఎక్కువ చోట్ల లేవు. అఫీషియల్గానే గవర్నమెంటే చెప్పింది ఇవాళ, ఎక్కడ కూడా వెంటిలేటర్ ఉన్న బెడ్ ఆంధ్ర రాష్ట్రంలో అవైలబిలిటీ లేదని. వెంటిలేటర్ ఉన్న బెడ్ సంగతి దేవుడు లేరు, అసలు బెడ్ ఉన్న పరిస్థితి కానరాట్లేదు. ఎన్ని రివ్యూ మీటింగులు పెట్టారు ముఖ్యమంత్రి గారు మీరు? ఎస్ యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఆస్క్, యు ఆర్ ఆన్సరబుల్. హౌ మెనీ మీటింగ్స్ డిడ్ యూ కండక్ట్ విత్ యువర్ ఆఫీసర్స్ విత్ రిగార్డ్ టు కరోనా? అద్భుతమైన విజయం అందించారని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, బట్ కరోనా మీద అసలు ఎన్ని నోట్లు ఇచ్చారు మీరు? ఇస్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్? ప్రతిదానికి హైకోర్టు చెప్తే కానీ నీకు పరీక్షలు పెట్టకూడదని తెలియదా? సుప్రీంకోర్టు చెప్తే కానీ నీకు లాక్డౌన్ పెట్టాలని తెలియదా? ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? వి గాట్ ఎవ్రీ రైట్ టు ఆస్క్, ఏం చేస్తున్నారు? నువ్వు నీ కౌరవ సలహాదారులు అందరూ ఏం చేస్తున్నారు? ఒక్కడ కూడా సలహా చెప్పలేదా? ఒక్కడ కూడా సలహా చెప్పే ధైర్యం లేదా? వినే ఓపిక మీకు లేదా? చెప్పే ధైర్యం వాళ్ళకి లేదా? సరే ప్రజలు పనికి మాలిన వాళ్ళు కొద్దిగా ఉన్నాం, అప్పులు సొక్కుల్లో బతుకుతున్నారు ప్రజలు. అయితే ఎలాగో నప్పులు సొక్కలైన వదిలేస్తారా ప్రజల్ని? వాళ్ళ ప్రాణాలను గాలికి వదిలేస్తారా? నప్పులు సొక్కలైనంత మాత్రాన, చేతగాన వాళ్ళైనంత మాత్రాన, నిన్ను ప్రశ్నించలేని వాళ్ళైనంత మాత్రాన? నపుంసకలైతే ప్రజలు వాళ్ళకి ప్రాణాలు కావా? నపుంసకలను పట్టించుకోరా ముఖ్యమంత్రి గారు? పట్టించుకోండి. నేటి నపుంసకలే రేపు వారియర్స్, నేటి నపుంసకలే రేపటి వారియర్స్. మైడియర్ నపుంసక ప్రజలారా, మీకు చెప్తున్నా, ఈ క్షణమే నపుంసకత్వాన్ని వేడండి, పురుషుడిగా మారండి, మనుషులుగా మారండి. తప్పు జరిగితే ఎదిరించండి. ఇట్ ఈస్ అవర్ బ్లడీ రైట్ టు క్వశ్చన్, మన హక్కు, మన హక్కు తెలుసుకోండి. తప్పు చేస్తే దండించండి. నేను మొన్న ఒక సినిమా చూడమని చెప్పా, వన్ అని, ఓఎన్ఈ వన్, సూపర్ స్టార్ మమ్మటి యాక్ట్ చేసిన సినిమా. ఆ థీమ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే, మీరు ఎన్నుకున్న పరిపాలకుడు మీకు తగ్గట్టుగా పరిపాలించకపోతే యూ షుడ్ హ్యావ్ ద రైట్ టు కాల్ బ్యాక్, దట్ ఈస్ ద థీమ్. అందుకని చూడమన్నా ముఖ్యమంత్రిని, అందుకనే చూడమన్నాను ప్రజల్ని, అందుకనే చూడమన్నా. నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి, చెత్త చెత్త సినిమాలు కాదు చూడవలసింది. మంచి సినిమాలు చూడండి, అర్థం చేసుకోండి. మరి ఏదైనా తప్పు జరిగింది అనుకుంటే అటువంటి చట్టం కోసం మనం అందరం కూడా పాటుపడదాం. లెట్ అస్ ఆల్ గివ్ ఎ రిప్రజెంటేషన్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వీ విల్ మూవ్ ఎ ప్రైవేట్ మెంబర్ బిల్ ఇన్ ద పార్లమెంట్ టు గివ్ ద రైట్ టు ద పీపుల్ టు రికాల్ ఇఫ్ దే ఆర్ టోటలీ యాక్టింగ్ అగేన్స్ట్ వాట్ దే ఆర్ ప్రామిస్డ్ అండ్ వాట్ దే వర్ డూయింగ్. ఉండాలి అవసరం, అందుకే చెప్పా. ఇక ఒక చిన్న అరాచకం గురించి కూడా మాట్లాడుకుందాం. రామేశ్వరం మెట్ట అనే ఒక కొండ ప్రాంతం ఉంది పెద్దాపురం దగ్గర. మరి దాన్ని మా ఏరియా పాలేగాలో అని చాలాసార్లు చెప్పుకున్నాం. వైవి సుబ్బారెడ్డి, ఆయన కూడా రెండు అక్షరాలు ఉంటాయి పేరుకు ముందు. మరి ఏంటో అక్షరాలు మరి నాకైతే తెలియదు, ఏదో వైవి సుబ్బారెడ్డి అని అందరూ అంటారు, నేను అంటాను. ఆయన మా ప్రాంత పాలేగాడు, పెద్దాపురం కూడా ఆయన రాజ్యం కింద వస్తుంది. అక్కడ అఫీషియల్గా ఏ కొద్ది లారీలకు పర్మిషన్ తీసుకుని ఎర్రమట్టి విపరీతంగా తవ్వేస్తున్నారని చెప్పి కొన్ని పేపర్లు వచ్చింది. నాకు కొద్దిమంది అతి ముఖ్యులు, మన పార్టీలోనే అతి ముఖ్యులు, పేర్లు నేను చెప్పను, చెప్తే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అందరికీ నాకులాగే ధైర్యం ఉండదు, టీడీపీగా పార్టీలోంచి అనే ధైర్యం అందరికీ ఉండదు. వారిలో కూడా చాలామంది నపుంసకులు ఉన్నారు. సో కాబట్టి వారి పేరు నేను చెప్పను. ఎంక్వైర్ మీడియా చీఫ్ మినిస్టర్
how much red soil is being looted by your babas, bachas. Please check, please verify. Anyhow, ఈరోజు మరొక్కసారి మంచి మాట కూడా మరొక్కసారి హరిగారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అట్లీస్ట్ స్పెండ్ కపుల్ ఆఫ్ అవర్స్ ఆన్ కరోనా అండ్ కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అదర్వైజ్ As I said, so-called present Napunsakas are going to be the warriors who would be declaring war against us. Daichesi, Ardham Cheskondi. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.